మురళి గారు ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు, రష్యాలో 2 రోజుల పాటు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇంకో దేశం వెళ్ళారు. నిన్ననే రష్యా పర్యటనలో ఆయన ఒక మాట ఉన్నారు, భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందుతుంది అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఈ 10 సంవత్సరాల్లో అంత గొప్ప దిగ్భ్రాంతికి గురి చేసే అంత గొప్ప అభివృద్ధి సాధించబడితే మన జరిగిన ఎన్నికల్లో మోడీ గారికి ఎందుకు ఓటమి సంభవించింది? దాదాపు అధికారం నుంచి దిగిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 ప్రధానమైన పార్టీల మీద ఆధారపడి సంఘకర్రలతో ఇప్పుడు ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మోడీ గారి సమాధానం చెప్పాలి. ఒక మేకపోతి గంభీర్యం చూపిస్తున్నారు, ఓటమిని జీర్ణించుకోలేక అయినా ప్రజలను మభ్యపెట్టేదానికి ఈ 3వసారి విజయం సాధించటం అనేదే చాలా గొప్ప విషయం. కాబట్టి మేము ఓటమి చంపలేదు, మాకెక్కడా లోపాలు లేవు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదని చెప్పేసి పత్రిక ప్రజల్ని ఇప్పుడు నమ్మించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు అలా లేవు. ఈ ఎన్నికల్లో చాలా గట్టి ఎదురు దెబ్బ బీజేపీకి తగిలింది. అధికారంలోకి మళ్ళీ వచ్చింది అనే ఒక మాట మినహా అది దాదాపు దానికి శృంగభంగం జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీరెవరు ఏమనుకున్నారు, ఏం చెప్తారు? 400 పైగా మా కూటమికి 400+ సీట్లు వస్తాయని చెప్పన్నారు, రాలేదు. ఒక్క బీజేపీకే 375 దాకా వస్తాయని చెప్పన్నారు. 370 కాదు, 270 కూడా రాలేదు. బీజేపీకి 240 మాత్రమే వచ్చింది. పోయినసారి 303 వచ్చిన వాటిల్లో కూడా 3 సీట్లు తగ్గిపోయింది. వాస్తవంగా ఈరోజు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన ఇండియా కూటమికి దానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. 234 సీట్లు ఇండియా బ్లాక్ వస్తే 240 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, అంతే తేడా. ఆ రకంగా మనం అంటాం చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటున్నా. ఆ సామెట్లో ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చింది తప్ప అది విజయంగా చెప్పుకోవడానికి సాధ్యం కాదు. అటువంటి బీజేపీ సరైన గుణపాఠాలు నేర్చుకోకుండా ఎందుకు అపజయం పొందాం, ఎందుకు మనకు శృంగభంగం జరిగింది, ఎందుకు ఇంత గంభీరంగా ప్రగల్భాలు పలికిన వాళ్ళకి కోరలు పీకేశారు ప్రజలు అని చెప్పేసి బీజేపీ ఆలోచించడం మానేసి మోడీ గారు అటువంటి ఆలోచన చేయకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని సావధానంగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయడం వల్ల వాస్తవంగా ఎందుకు ఇటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది? అది చాలా శతవిధాలుగా ప్రయత్నం చేసింది, ఇతర పార్టీల్ని చీలగొట్టింది, ఇతర ముఖ్యమంత్రుల్ని జైల్లో పెట్టింది, సిఐడిని, సిబిఐని ఉపయోగించి, ఈడీని ఉపయోగించి, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించి, ఎన్ఐఏని ఉపయోగించి ప్రత్యర్థులందరినీ వేధించి జైల్లో పెట్టి నానా బీభత్సం చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ లో 1000 కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులు డబ్బులు ఇస్తే దాంట్లో అత్యధిక భాగం 60% దాదాపు 6,000-8,000 కోట్ల రూపాయలు బీజేపీ ఒక్కదానికే వచ్చింది. ఆ రకంగా మొత్తం ఎన్నికలంతటినీ డబ్బుతోటి ముంచెత్తేసింది. అలాగే మీడియా భారతదేశంలోనూ అంతర్జాతీయంగా జాతీయంగా ఉండే కార్పొరేట్ మీడియా, సోషల్ మీడియా కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ వీటన్నిటిని చూస్తే 80% బీజేపీకి ఒత్తాస బలికి, మోడీ పరిపాలన ఒత్తాస బలికి మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది, ప్రపంచం సృష్టించబోతుందని చెప్పేసే వాతావరణాన్ని సృష్టించింది. బీజేపీ విజయం సాధించలేకపోయింది. ఇటువంటి శృంగభంగం జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం కాకుండా ఈరోజు ప్రజలకి మళ్ళీ మా పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే చూసారో అది ఒక చిన్న మచ్చుకు మాత్రమే, ట్రయల్ మాత్రమే, అసలు పరిపాలన రాబోయే కాలంలో చూడబోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎన్నికల ముందు చెప్పింది, ఎన్నికల తర్వాత కూడా చెప్పింది. అందుకని రేపు 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు చేస్తారు. 2-3 రాష్ట్రాల్లో రాబోయే కాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో గెలవడానికి కొన్ని పథకాలు అటువంటివి ప్రకటించే అవకాశం ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఏ కార్పొరేట్ శక్తులు అయితే వినండి, పూర్తిగా బీజేపీ ఓడిపోకుండా తమ శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించి గెలిపించి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టారో ఆ ఆసామీలకి మళ్ళీ సేవ చేయడానికి బీజేపీ పూనుకుంటుంది, అటువంటి విధానాలు రాబోయే కాలంలో తీసుకొస్తుంది. ఏ సరళీకరణ విధానాలను అయితే ఇంకా ముమ్మరంగా అమలుజరపాలని వాళ్ళు కోరుకుంటున్నారో అటువంటి సరళీకరణాలను రాబోయే కాలంలో ఇంకా ముమ్మరంగా
అమలు జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. పెద్ద ఆటంకం ఏం లేదు సంకీర్ణ ప్రభుత్వం అయినా. ఎందుకంటే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమైన భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, జేడీయూ. వాళ్ళు సంపూర్ణంగా సరళీకరణ విధానాలకి అనుకూలం. చంద్రబాబు అయితే సరళీకరణ విధానాలను రాష్ట్ర స్థాయిలో అమలు జరపడంలో అందరికన్నా ముందున్న వ్యక్తి, ముందున్న పార్టీ. అలాగే నితీష్ కుమార్ గారు ఏ రోజు సరళీకరణ విధానాలని అభ్యంతరం పెట్టినవాడేం కాదు. అందుకని సంకీర్ణ ప్రభుత్వం అయినంత మాత్రాన సరళీకరణ విధానాలని, అంటే ప్రైవేటీకరణ కానీ, అలాగే ప్రజలకు ఇచ్చే సౌకర్యాలను కుదించడం కానీ, విద్యా వైద్య రంగాలను ధ్వంసం చేయడం కానీ, అలాగే రైతులు గిట్టుబాటు ధరల మీద చట్టం చేయకుండా కాలయాపన చేయడంలో కానీ, లేబర్ కోడ్స్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అమలు జరపాలని చెప్పేసే విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ని ముమ్మరం చేసే విషయంలో దేంట్లోనే వెనకాడే సమస్య లేదు. మంచి ఉధృతంగా ముందుకు పోయే అవకాశమే ఉంటుంది. అందుకనే చతికిలబడిపోయే పార్టీని నిలబెట్టి మళ్ళీ కార్పొరేట్ శక్తులు కూర్చోబెట్టిన అధికారం ఇది మనం గమనించాలి. ఈ విజయం కనుక, ఈ అధికారానికి రావడం కనుక భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తుల యొక్క ఆశ ఆకాంక్ష, వారి యొక్క సర్వశక్తులు వీటి వెనక ఉన్నాయని చెప్పేసి మనం మర్చిపోతే, మనం విజయం యొక్క పరిమితి ఏమిటి, విజయం యొక్క ఈ దేశానికి ఈ పాలకులకు అవసరం ఏంటి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడం మన బాధ్యత. మనకి ఈ ఓటమి బీజేపీకి ప్రధానంగా ఉత్తరాదిన సంభవించింది. ఆ ఉత్తరాదిలో కూడా ఉత్తరప్రదేశ్లో సంభవించింది. దాదాపు 62 స్థానాల నుంచి 39 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత గట్టి దెబ్బ మహారాష్ట్రలో తగిలింది. మరో దెబ్బ బెంగాల్లో తగిలింది. మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో అడపాదడప అని దెబ్బలుతున్నాయి. అయినా ఉత్తరాదిలో తగిన దెబ్బను కూడా కొంత తట్టుకొని ఈ స్థానాలు అయినా పొందగలిగిందంటే అది దక్షిణాది మూలంగానే జరిగింది. కొద్దిగా దాన్ని పూరించింది. దక్షిణాదిలో కర్ణాటకలో కోల్పోయినా ఆ కోల్పోయిన స్థానాలని తెలంగాణ భర్తీ చేసింది. ప్రధానంగా ఇక్కడ అంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు 8 స్థానాలు వచ్చినాయి. అలాగే సాంప్రదాయకంగా ఫ్యూడలు, మహారాజులు వాళ్ళకి పెద్ద నలువుగా ఉన్న కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుతుంది. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే దక్షిణాదిలో ఇప్పటి వరకు బీజేపీకి స్థానం లేదు, ఇప్పటికీ పరిపూర్ణమైన స్థానం ఏమి రాలేదు. కానీ దేశవ్యాప్తంగా హిందుత్వ మత ఉన్మాద ప్రభావాన్ని విస్తరించాలని చెప్పేసి 10 చేసిన ప్రయత్నం కొంతమేరకు అది జయప్రదం చేసుకోగలిగింది. ఇక్కడ ఏకంగా తెలంగాణలో 18% నుంచి 35% జంప్ అయిపోయింది. 3% నుంచి 11% తమిళనాడులో పెరిగింది. కేరళలో 16% నుంచి 19% పెద్దగా పెరగకపోయినా 19% పెరిగింది. కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మళ్ళీ దాని నుంచి కోరుకొని మళ్ళీ కొన్ని స్థానాలని బీజేపీ పొందింది. అక్కడ కాంగ్రెస్ అధికారానికి వచ్చి కూడా అక్కడ బీజేపీని మళ్ళీ పునఃశక్తి రాకుండా నిరోధించలేకపోయింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా బీజేపీని ఇక్కడ పెరగకుండా నిరోధించడానికి పెద్ద అవకాశం ఉంటే అవకాశాన్ని చేజార్చుకుంది. కాంగ్రెస్కి 3-8 పెరగి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పెరుగుదల కన్నా ఇక్కడ బీజేపీ విజయం సాధించడమే ప్రమాదకరమైన విషయం. దాన్ని అరికట్టడంలో కాంగ్రెస్ చేజేతుల అవకాశాలని కోల్పోయింది. లేకపోతే ఈ దక్షిణాదిని బీజేపీకి అవకాశం ఉండేది కాదు. కేరళలో మొట్టమొదటిసారి ఒక స్థానాన్ని సంపాదించింది. ఓట్ల పెరుగుదల 3% అయినా ఒక స్థానాన్ని సంపాదించింది. అది కూడా మనం చింతించాల్సిన విషయం. అక్కడ కూడా మతోన్మాద భావాలను వ్యాప్తి చేయడానికి అది చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. ఆ రకంగా వామపక్షాలని దెబ్బతీయాలని చెప్పేసి కేరళలో, బెంగాల్లో ఏ రకంగా అయితే వామపక్షాలను దెబ్బతీసామో, త్రిపురలో, బెంగాల్లో, కేరళలో కూడా దెబ్బతీయాలని ప్రయత్నం చేసింది.
దానికి ఉన్నంత జయప్రదం కాలేదు, కానీ కొంత అక్కడ కూడా జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ కూడా కాంగ్రెసే ప్రధానమైన పాత్ర బీజేపీకి ఆ రకమైన కొమ్ములు రావడానికి. అక్కడ కాంగ్రెస్ వామపక్షాలను ప్రధానమైన శత్రువుగా చూసింది తప్ప బీజేపీని శత్రువుగా చూడలేదు. బీజేపీకి 4 ఓట్లు పెరిగినా పర్లేదు, కానీ కమ్యూనిస్టులకి మార్క్సిస్టులకి పెరగకూడదని చెప్పేసి పత్రులను అక్కడ గౌరవించింది. అది దురదృష్టం. లేకపోతే అక్కడ కూడా, ఎందుకంటే కాంగ్రెస్ 3.5% బీజేపీకి వెళ్ళి సిపిఎం వామపక్షాలు ఓట్లు కూడా కొద్ది భాగం వెళ్ళి, అందుకనే సిపిఎం వామపక్షాలు మన ఓట్లు కొద్ది భాగమైనా వెళ్ళడం అనేది చాలా తీవ్రమైన సమస్య, దాన్ని మనం వెంటనే సర్దిద్దుకోవాలని చెప్పేసి అనుకున్నాం. అంటే ఈ మతోన్మాద భావజాల ప్రభావం వివిధ తరగతుల్లోకి వాటికి దక్షిణాదిని కూడా వ్యాపించడం అని చెప్పేసేది మనకు ఆందోళన కలిగించాల్సిన విషయం అని చెప్పేసి కూడా పార్టీ భావించింది. అందుకే దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ 3వసారి మళ్ళీ మోడీ అధికారానికి రావడంలో మిత్రపక్షాల మీద ఆధారపడి ఉండడంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఈ ఓటమిలో సీట్లు కోల్పోయి కొన్ని రాష్ట్రాల్లో బలహీనపడిన పరిస్థితి ఉన్నప్పటికీ దీని ప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. విధానపరంగాను, ప్రజల మీద పడే భారాల పరంగాను, అలాగే వామపక్షాలని ప్రజాతంత్ర ఉద్యమాన్ని నాశనం చేయాలని చెప్పేసి కక్షపూరితమైన ప్రవర్తన విషయంలోనూ అటువంటి వాటిలో ఏమాత్రం ఘనకజ్యం వేసింది అని చెప్పేసి మనం అనుకోకూడదు. అనుకుంటే మనం చాలా నష్టపోతాం. అందుకని రాబోయే కాలంలో ప్రమాదం ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి మొట్టమొదటి గమనించాలని చెప్పేసి పార్టీ చెప్పింది. ఎందుకంటే మీడియాలను అక్కడక్కడ కొంతమంది బీజేపీ పని, మతోన్మాద భావజాలం యొక్క పని అయిపోయినట్టు, ఇక రాబోయే కాలం అంతా ప్రజాస్వామ్యం లౌకికవాదులది అన్నట్టు కొన్ని భ్రమలు కొంతమందికి కలిగినాయి. మీడియాలో కూడా అటువంటి కథనాలు అన్నీ వస్తున్నాయి. అలాగే బూర్జా పార్టీల్లో కూడా అటువంటి ఆశలు కొన్ని వాళ్ళకి కనపడుతుంటాయి. కానీ పరిస్థితి కాదు, ఆ ప్రమాదం కొంచే ఉంది. అనేక రకాలుగా ఇంకా బలపడి ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు పాలకవర్గాలు కార్పొరేట్ శక్తులు కోరుకుంటున్నాయి కాబట్టి, వాళ్ళకి అనుంగు సేవకుడుగా మోడీ వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం గమనించాలి. ఇక రెండో విషయం, ఇండియా బ్లాక్ ఏర్పడటం అనేది కూడా ఈ బీజేపీకి ఎదురు లేపడంలో ముఖ్యమైన, అంటే బీజేపీని లౌకికవాదాన్ని రక్షించుకొని బీజేపీని వ్యతిరేకించాలి, మతోన్మాదాన్ని ఈ దేశానికి ప్రమాదకరంగా తయారు కాకుండా చేయాలని శత్రు వివిధ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మధ్య ఎన్ని వైరుధ్యాలన్నా ఒక సయాజి రావడానికి ప్రయత్నం చేసినాయి. ఈ ఎన్నికల్లో అవి కొంత జయప్రదమైనవి, దాని ప్రభావం బీజేపీకి ఎదురు వ్యక్తంలో ఉంది. ఇది మొదటి విషయం మనం గమనించాలి. అయితే ఇదంతా సజావుగా జరిగిందని లేదు. కేరళలో కాంగ్రెస్కి మనకే ప్రధానమైన తగాదా జరిగింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఇండియా బ్లాక్ లో లేకుండా స్వతంత్రంగా అక్కడ పోటీ చేసింది. బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ సర్దుబాట్లు చేసుకుంటే ఇండియా బ్లాక్ లో ముఖ్యమైన భాగస్వామైన మమతా బెనర్జీ, మేము ఇండియా బ్లాకే కానీ ఇక్కడ మాత్రం ఈ సిపిఎం కాంగ్రెస్ ని ఓడించడం మా లక్ష్యం అని చెప్పేసి అక్కడ ప్రకటించి చేసింది. ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యల కన్నా వీళ్ళందరూ ఒక చోటకు వచ్చారు, ఈ బీజేపీని వదిలించుకోవడమే మన యొక్క ప్రధానమైన కర్తవ్యం అని చెప్పేసి ప్రజల ముందు ప్రకటించారు, దానికోసం కృషి చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు, ఆ రకంగా సాధ్యమైనంత అనేక చోట్ల సర్దుబాట్లు చేసుకుని ముందుకు పోయారని చెప్పేసి ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించడంలో, బీజేపీని ఓడించాలనే శక్తులు ఒక ఏకోన్ముఖంగా కృషి చేయడంలో ముందుకు రావడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర, ఒక నైతికంగా ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. అది ఈ ఎన్నికల్లో ఇటువంటిది సాధించడంలో అనేక మంది కృషి చేసిన మనం కూడా, సిపిఎం కూడా కృషి. వాస్తవంగా సిపిఎం కృషిని సిపిఎం చేసిన త్యాగం కోరు చేశారని చెప్పేసి మనం ఎవరో చెప్పలేం. ఈ ఇండియా బ్లాక్ ని ఈ రూపంలో ముందుకు తీసుకెళ్లడంలో విచ్ఛిన్నం కాకుండా, ఎందుకంటే మైనారిటీలు అక్కడ ఏం భావించారంటే వీళ్ళకేసినా వాళ్ళకేసినా ఉంటే కదా, ఇద్దరు లౌకికవాదులే కదా, కాంగ్రెస్ కదా అధికారానికి వచ్చేది, కాబట్టి సిపిఎం కేసి సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడానికి నేరుగా కాంగ్రెస్ కేస్తే సరిపోద్దు కదా అని చెప్పేసి మైనార్టీలు అత్యధిక భాగం కాంగ్రెస్ కేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనకు వేసిన ఒక పెద్ద భాగం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వేసే సంప్రదాయం గతంలో జరిగింది, ఈసారి జరిగింది.
ఇండియా బ్లాక్ లో ప్రధానమైన భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, వాళ్ళ గెలుపు వాళ్ళకు తప్ప ఈ ఇండియా బ్లాక్ లో ఉండే వాళ్ళ యొక్క ఐక్యతకు వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత లేదు. అందుకని అక్కడ రాహుల్ గాంధీ తీసుకొచ్చి అక్కడ పోటీ పెట్టాడు. ఎవరి మీద పోటీ పెట్టారు? సిపిఐ మీద, వామపక్షాల మీద పోటీ పెట్టారు. పోటీ పెట్టడం పక్కన చేసి అక్కడ వచ్చిన క్యాంపెయిన్ ఏం చేశారు, సిపిఎం తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ అరెస్ట్ చేయాలని జైల్లో పెట్టాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఉపన్యాసం చేశారు. అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం కాదు, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ అదే ఉపన్యాసం చేయించారు. పక్కన కర్ణాటక నుంచి డికే శివకుమార్ని తీసుకెళ్లి అదే ఉపన్యాసం చేయించారు. కానీ ఇంత జరుగుతున్న ఇంత తీవ్రమైన పద్ధతిలో ఇండియా బ్లాక్ లో ఉండే ఒక ప్రధానమైన పార్టీ రకంగా వ్యవహరిస్తున్నా మనకి ప్రధానమైన మనం నష్టపోతామా లేదనేది ఒక చిన్న అంశం, దేశం నష్టపోద్దా లేదనేది ప్రధానమైన అంశం. దానికి ప్రాధాన్యత ఇచ్చాం తప్ప దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంకే పార్టీ చేసిందో చెప్పండి. బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ సర్దుబాటు చేస్తుంది, కానీ కాంగ్రెస్ అఖిల భారత నాయకుడు ఒక్కడంటే ఒక్కడు బెంగాల్లో వచ్చి క్యాంపెయిన్ చేయలేదు. అక్కడ మన కోసం క్యాంపెయిన్ వదిలేసేయండి, కాంగ్రెస్ వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేయాలి. వాళ్ళు 12 స్థానాల్లో పోటీ చేశారుగా, రాహుల్ గాంధీ రాలేదు, ఖార్గే రాలేదు, ప్రియాంక రాలేదు, ఎవరు రాలి అక్కడికి. ఎందుకంటే మమతా బెనర్జీ కోపం వస్తుందేమో అని చెప్పేసి, కోపం వస్తుందా లేకపోతే ఆమె ఆమె తిడుతుంది అందరిని, కాంగ్రెస్ సిపిఎం నవని కలిసి చెప్తుంది. వాళ్ళ పార్టీ వాళ్ళ కూడా క్యాంపెయిన్కి వస్తుంది. అయినా మనం ఈ ఇండియా బ్లాక్ విజయాలు సాధించాలి, ఏ పార్టీ విజయం సాధించినా అది మంచి విషయంగానే భావించి, బీజేపీ ఓటమేమో ప్రధానమైన లక్ష్యంగా భావించి ఆ రకంగా దేశ ప్రయోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. కాబట్టి రాష్ట్రాల్లో కొన్ని మనకు ఇబ్బందులు జరిగినా, బెంగాల్లో ఇబ్బంది జరిగింది, కేరళలో ఇబ్బంది జరిగింది, అయినా మన ముందుకి పోయాం. అందుకని సిపిఎం సగర్వంగా చెప్పుకోగలదు, ఈ దేశాన్ని రక్షించడం సిపిఐకి ముఖ్యం, ఒక స్థానం గెలవడం ఓటం అనేది కదా ముఖ్యం కాదని చెప్పేసి స్పష్టంగా ఎన్నికల్లో మనం రుజువు చేసుకోగలిగాం. ఆ రకంగా మన దేశభక్తిని, మన దేశం యొక్క రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి ఒక కృతనిశ్చయాన్ని సిపిఎం ఎలా వ్యక్తం చేసిందో ఎన్నికలు మిమ్మల్ని బయటపడుతుంది. ఇది మనం గమనించాల్సిన, ఇది ఇండియా బ్లాక్ ఒక గౌరవాన్ని తెచ్చింది. ఈ ఇండియా బ్లాక్ లో ఉండే ఈ సామరస్యమే రాబోయే కాలంలో ఉంటుందా లేదా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడే ఆప్ కాంగ్రెస్ ప్రకటించేసినాయి, ఢిల్లీలో మేము పొత్తుల్లో ఉన్నాం, హర్యానా రేపు ఎన్నికలు రాబోతున్నాయి, మేము పొత్తుల్లో ఉన్నాం అని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి రాబోయే కాలంలో ఎలా ఉంటాయి, పాలక వర్గాలు ఈ ప్రతిపక్ష పార్టీలని, అందులో ప్రాంతీయ పార్టీలని, పాలక వర్గాలు ఎలా మేనేజ్ చేస్తాయి, ఎలా చేస్తాయి అని చెప్పేసి మనం రాబోయే కాలంలో చూడాల్సి ఉంది. సిపిఎం మాత్రం ఈ మూడవ దఫ మోడీ అధికారానికి వచ్చింది కూడా ప్రమాదకరమైన విషయం. ఈ మొత్తం ఈ ప్రమాదాన్ని పూర్తిగా దేశం నుంచి, దేశానికి ఏమాత్రం ప్రమాదం లేకుండా నిరుపయోగం చేసే వరకు మన ప్రయత్నం వీళ్ళందరినీ ఐక్యం చేసి మత అనుమానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కృషి సాగిస్తాం. ఇది మన కేంద్ర కమిటీ నిర్ణయించిన విషయం. ఇక రాష్ట్రానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇంతకుముందే చెప్పాను 19 నుంచి 35 దాకా పెరగడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. రాబోయే ప్రమాదానికి ఒక పెద్ద సూచిక అనేది మనం గమనంలో పెట్టుకోవాలి. ఈ బీజేపీని మనం ఒక్కరమే నిలవరించడం సాధ్యం కాదు, ఎందుకంటే మనం పరిమితమైన శక్తి, మనకి వామపక్షాలన్నింటినీ కలుపుకున్నాం. కానీ ఈ మతోన్మాదం యొక్క ప్రమాదాన్ని మనం గుర్తించినట్టుగా మిగతా వారు ఎవరు గుర్తించారు. అందుకే ఈ మతోన్మాదాన్ని సైద్ధాంతికంగా, రాజకీయంగా అన్ని రూపాల్లో ఎండగట్టి ప్రజల మనసుల నుంచి దూరం చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. దానిలో నిర్వహించాల్సిన పాత్ర మనకి ఎక్కువ ఉంది, ఎందుకంటే మిగతా వాళ్ళు ఆ పాత్ర నిర్వహించారు దేశంలో అలాగని. ఇక్కడ కూడా కాంగ్రెస్ నిర్వహించుద్దా, ఇంతకుముందే చెప్పాను కాంగ్రెస్ వ్యవహారం. కాంగ్రెస్ వారు ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక దశ వరకు బీజేపీ గురించి మాట్లాడలేదు, చివరిలో మాట్లాడారు. మనకు సంతోషమైన విషయం. ఎంతకుముందే చెప్పారు, అది కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ అవకాశం కూడా బీజేపీకి లేకుండా ఉండేది, తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ ప్రభుత్వం పడిపోద్దా, ఎప్పుడు ఈ కుర్చీ మీద ఎక్కుదామని చెప్పేసి అన్నంత కుతూహలంగా ఈరోజు బీజేపీ ఉంది.
దాన్ని నిరోధించి ఇక్కడ అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అటువంటి బాధ్యత నిర్వహించాలి. రోజు రాహుల్ గాంధీ వైపుతో వాళ్ళ వైపు చూస్తే ఉపయోగం లేదు. ఇండియా బ్లాక్ తో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఆ బాధ్యతని, లౌకిక శక్తుల్ని, ప్రజాస్వామిక శక్తులను అన్నింటినీ కలుపుకొని ఈ బీజేపీ యొక్క బలాన్ని, ఏదైతే అది వాప నిజమైన బలమా తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. అది వాపు తప్ప నిజమైన బలం కాదని చెప్పేసి రుజువు చేయాల్సిన అవసరం మనకు ఉంది. దాంట్లో కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి. అటువంటి పాత్ర నిర్వహించదో తెలుసుకోవాలి. అటువంటి పాత్ర నిర్వహించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక 5-6 విషయాలు చేయాలి. మొదటిది, ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ హక్కుల మీద, రాష్ట్రాల యొక్క ఫెడరల్ హక్కులన్నింటి మీద దాడి చేయబోతుంది. ఇంతకుముందు దాడి చేసింది 10 సంవత్సరాల్లో, రాబోయే కాలంలో ఇంకా తీవ్రమైన దాడి చేయబోతుంది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ నియమించింది పనగారియా అధ్యక్షున, అతను రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇంకా కోత పెట్టేదానికి సిద్ధంగా నివేదికను తయారు చేస్తున్నారు. అందుకని అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 50% రాష్ట్రాలకే చెందాలి. ఇప్పుడు 30% ఉంది, 50% రాష్ట్రాలకు చెందాలి అని చెప్పేసి అడుగుతున్నాయి. సిపిఎం మొదట అడిగింది, మిగతా అనేక ప్రశ్నలు అడుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అటువంటి డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలవేయాలి. మిగతా ఇటువంటి డిమాండ్ కోసం పనిచేసే రాష్ట్రాలన్నిటితోటి కలిసి ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి. ఇటువంటి డిమాండ్ తోటి పినరాయి విజయన్ గారు వాళ్ళందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. సిపిఎమ్ఏ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ధర్నా చేసింది. తమిళనాడు స్టాలిన్ గారి నాయకత్వాన వాళ్ళ ప్రభుత్వం కూడా ఒక ధర్నా చేసింది. అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈ ఫెడరల్ వ్యవస్థను రక్షించుకునేదానికి ఈ బీజేపీ ఫెడరల్ వ్యవస్థ నాశనం చేయాలనుకుంటుంది. ఒక నిరంకుశమైన యూనిటరీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకుంటుంది, దానికి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి బీజేపీకి వ్యతిరేకంగా. అది ఈ రాష్ట్రానికి లాభం, ఎందుకంటే డబ్బులు అదనంగా వస్తాయి. అలాగే జిఎస్టీ ఉంది, జిఎస్టీలో కొంత వాటా ఉంది, దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ జిఎస్టీకి ఎక్కువ డబ్బులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవడానికి అవసరం లేని సెస్లు ఉంటాయి, ఆ సెస్లే ఎక్కువ వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోలియం మీద సెస్, ఎలక్ట్రిసిటీ మీద సెస్, ఆబ్దా మీద సెస్, దీని అన్ని సెస్ల పేరు మీద వసూలు చేసి కేంద్రంలో పెట్టుకుంటుంది. వాటిలో రాష్ట్రానికి వాటా ఇవ్వక్కర్లేదు. అందుకే రాష్ట్రాలన్నీ అడుగుతున్నాయి ఈ సెస్సుల్లో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంది. ఆ డబ్బులు వస్తే రాష్ట్రాలకు ఉపయోగం. మరి ఈ ప్రభుత్వం బీజేపీ మీద ఆ రకంగా నిలవేసి నువ్వు వేయకపోతే కుదరదని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలో భాగస్వామ్య ఉద్యోగాలు అయితే తెలుసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారంగా ఉండే అనేక చట్టాలని ఇప్పటికే చేసింది, రాబోయే కాలంలో చేయబోతుంది. విద్యుత్ చట్టం చేసింది ప్రైవేటీకరించడానికి, రైతులకి MSP ఇవ్వడానికి ఒక చట్టం ఏమంటే చేయడానికి నిరాకరిస్తుంది. 4 లేబర్ కోడ్లను తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను అమలు జరుపుకుని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంది. ఇక్కడ లేబర్ కోడ్ని అమలు జరపడంలో ఉత్సాహం చూపిస్తున్నట్టుంది ప్రభుత్వం. నువ్వు లేబర్ కోడ్లు చేస్తున్నావు, మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి చెప్పడంలో ప్రభుత్వం మేము మనం చెప్పాలని కోరుకుంటున్నాం. అది బీజేపీని, మతోన్మాదాన్ని ఈ రాష్ట్రంలో కూడా బలహీనం చేయడానికి, ఒంటరి పాటు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను. నాకెవరో చెప్పారు ఈ ఆశాలో లేకపోతే ఆశాల మీద వాళ్ళకి ఏదో పరీక్షలు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చిందని, ఆ సర్క్యులర్ ప్రాతిపదిక మీద ఇక్కడ ప్రభుత్వం ఉత్సాహం చూపించి పరీక్షలు పెట్టడానికి సిద్ధం అవుతుంది. ఏం చేయాలి ప్రభుత్వం? మేము పెట్టాం, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోవాలి అని చెప్పేసి చెప్పాలి. బీజేపీ మీద పోరాటం అంటే అది. అందుకని నేను మొదటి చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి చేస్తున్న, రాష్ట్రాల హక్కుల మీద చేస్తున్న దాడిని ఎదిరించే పత్రులు ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని కలిగించే కొన్ని చట్టాలని, విధానాలని, వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వాల మీద బలవంతంగా రుద్దుతుంది, వాటన్నిటిని ఎదిరించి మేము చేయము అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తుంది బోర్లన్నింటికి, గత ప్రభుత్వం మీద ఒత్తిడి చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొనసాగుతూ ఉంది. మీరు ఆ మీటర్లు పెట్టలేదనుకోండి, విద్యుత్తు సంస్థలకు ఇచ్చే అప్పుల్ని మేము ఇవ్వడానికి ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తా ఉంది.
మీరు అప్పులు కూడా చేసుకునే దాంట్లో ఏదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తుంది, కేరళ ప్రభుత్వాన్ని బెదిరించింది. కేరళ కోర్టుకు వెళ్ళి మేము అప్పులు చేసుకోవడానికి అవకాశం లేదు, మా కావాల్సిన డబ్బులు ఇంత ఇవ్వకుండా ఉంది అని చెప్పేసి కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వండి అని చెప్పి చెప్తే అప్పుడు వచ్చినాయి మనకి డబ్బులు. కాబట్టి వీటన్నిటి మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక మూడో విషయం, ఈ రాష్ట్రంలో బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే అనేక చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మధ్యన ఒక 5-6 జిల్లాల్లో మనం మరి సంగారెడ్డి ఘటన మనకు అందరికీ పత్రికల్లో వాటిలో వచ్చింది కాబట్టి తెలుసు, ఏ రకంగా ఆస్తులను ధ్వంసం చేశారో, మైనార్టీలు ఆస్తులను ధ్వంసం చేశారో, బీజేపీ నాయకులు బహిరంగంగా జెండాలతో రోడ్ల మీద ఏ రకంగా ఊరేగారో ఇవన్నీ మనం చూసాం. అటువంటి 5-6 చోట్ల జరిగినాయని చెప్పేసి పత్రికల్లో వచ్చినాయి. వీడియో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఖండించిందా లేదా? ఈ రకంగా చేస్తే బీజేపీ మతోన్మాదాన్ని సృష్టిస్తే మేము ఒప్పుకోం అని చెప్పేసి దీన్ని ఎవరు సహించొద్దు, ఇది రాష్ట్ర అభివృద్ధికి హానికరమైందని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు సమీకరించే పని కాంగ్రెస్ పార్టీ చేయాలి. మేము చేస్తున్నాం, మీరు చేయండి, ఈ విషయంలో మేము సహకరించడానికి కూడా సిద్ధం. కానీ అది చేయకపోతే బీజేపీ ఇక్కడ పెరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అనేది కూడా కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి వస్తారు. ఆ రకంగా మతోన్మాదాన్ని ఒంటరి చేసే కృషి కూడా చేయాలి. చిట్ట చివరిది ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది, ఈరోజు కాంగ్రెస్ మీద అసంతృప్తి సృష్టించి అది అమలు జరపకపోతే విధానాలను సృష్టించి దాని మీద దాన్ని ఉపయోగించుకోవాలని బలపడాలని ప్రయత్నించింది. ఇవాళ కిషన్ రెడ్డి గారి ఉపన్యాసం ఒక లిస్ట్ అంతా చదివాడు, ఆయన కేంద్ర ప్రభుత్వం మీద అమలు జరిపినట్టు, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రజల మీద భారాలు మోపిందో వాటి గురించి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం కిషన్ రెడ్డికి లేదు. ఇక్కడ లిస్ట్ అంతా చదివి అమలు జరపాలని చెప్పేసి అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనం ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం, అటువంటి వాటిని అమలు జరిపి అసంతృప్తి లేకుండా, అసంతృప్తిని బీజేపీ వినియోగించుకునేదానికి అవకాశం లేకుండా కూడా పరిపాలన సాగించడం అని చెప్పేసేది అవసరం. ఆ రకంగా చేయాలని చెప్పేసేది అది బీజేపీకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని చెప్పేసి మేము మనసా కోరుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పేద ప్రేమ లేదా అనేది కాదు, బీజేపీ ఈ దేశంలోనూ ఉండకూడదు, ఈ రాష్ట్రంలోనూ ఉండకూడదు అని చెప్పేసి మా ఆకాంక్ష. బీజేపీ అంటే అది వ్యక్తిగతమైన కోపతాపాలు కాదు, ఈ దేశానికి మతోన్మాదం పనికిరాదు, ఈ దేశానికి లౌకికవాదమే కావాలి, ఈ దేశానికి నిరంకుశ విధానం పనికిరాదు, ఈ దేశానికి ప్రజాస్వామ్యం కావాలి. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది, ఈ కుల వ్యవస్థకి ఈ సామాజిక న్యాయమే పరిష్కారం. ఆ సామాజిక న్యాయానికి భంగం కలిగించే ఏ చర్యలు ఉండకూడదు, మనువాదం ఉండకూడదు, సనాతన ధర్మం అనే పేరుతో మనువాదాన్ని సృష్టించే పద్ధతులు ఉండకూడదు. వీటన్నిటికీ ప్రాతిపదికగా మన రాజ్యాంగంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మార్చి కొత్త రాజ్యాంగాన్ని, ఒక మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది, అది రాకూడదు. ఇది మా యొక్క కోరిక. ఈ లక్ష్యాలు సాధించాలంటే మాతో పాటు అనేక మంది మాకు నచ్చిన వాళ్ళు, మేము విభేదించే వాళ్ళు చాలా మంది కలిసి వచ్చినా మాకు అంగీకారం అని చెప్పి చెప్తున్నాం. ఆ ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ కూడా ఇవాళ కేటీఆర్ ఉపన్యాసం చూస్తే, ఎక్కడో మాట్లాడిన చూస్తే, పార్లమెంట్ లో ఏం చేస్తాడట, సమస్యకి సమస్యని బట్టి వ్యవహరిస్తాడట. మేము ఈ ప్రభుత్వం పట్ల వైఖరిని ఏ రకంగా నిర్ణయించుకుంటారని అడిగితే ఇష్యూ టు ఇష్యూ నిర్ణయించుకుంటాం. ఇష్యూ టు ఇష్యూ నిర్ణయించుకునేది రాజకీయం అండి, అది రాజకీయం కాదు, అది లొంగుబాటుతనం. ఈ మతోన్మాదాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా లేదా, నువ్వు రైతు కోసం నిలబడతావా లేదా, ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తానంటుంది దానికి నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, ఈ సనాతన ధర్మాన్ని మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం అని చెప్పేసి అంటున్నావు, ఆ సనాతన ధర్మానికి నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, వీటిని బట్టి రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. మేము చెప్తున్నాం వీటిని బట్టి రాజకీయ నిర్ణయం, ఎటువంటి నిర్ణయం అంటే మనం పోలుగారితో కూడా బీజేపీని తాకూడదు, అది రాజకీయ నిర్ణయం ఉండాలి ఈరోజు దేశంలో, అది రాజకీయ నిర్ణయం అంటే అట్టగాలంటే ఇష్యూ టు ఇష్యూ అట. ఏమిటి ఇష్యూ టు ఇష్యూ అంటే, అవకాశవాదం అవసరం ఉన్నప్పుడు కాళ్ళు కొట్టుకోవడం, అవసరం లేనప్పుడు 4 మాటలు మాట్లాడటం అని చెప్పేసి అవకాశవాదం అది అవుద్ది, అది మంచిది కాదు. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, బీజేపీతో అవకాశవాదంతో వ్యవహరించిన ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బతికలేదు, మొక్క మొక్కలైపోయింది, చెక్క చెక్కలైపోయింది, ఆగతే ఈరోజు టీఆర్ఎస్ కూడా పట్టింది.
పక్కన వీడి బీజేడీ చూడండి, ఈ పక్కన జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఇక నాట్లో చాలా పార్టీలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చూడండి. అట్లాంటి గతి ఎందుకు తెచ్చుకున్నారు? దాని గురించి ఆలోచన చేయండి. అందుకని ఈరోజు భవిష్యత్ ఏదన్నా టీఆర్ఎస్కి మళ్ళీ మిగిలి ఉండాలంటే నెక్కచ్చిగా బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, లౌకికవాదానికి అనుకూలంగా ఒక వైఖరి తీసుకొని ముందుకు వస్తే ఏమైనా ప్రజలు హర్షిస్తారు తప్ప లేకపోతే హర్షించారు. ఈ అవకాశవాదాన్ని నేను తొందరగా విడనాడితే ఇక్కడ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే శక్తుల యొక్క బలం పెరుగుతుంది, ఆ రకంగా రాజకీయంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. చివరికి నేను చెప్తానంటే వారి మీద ఆశలు పెట్టుకొని అక్కర్ల, ఈ మార్పులన్నీ వచ్చేసి వాడు బాగా కృషి చేస్తే మంచిది. వాడు కృషి చేయకపోతే మనం పోరాటాన్ని వదిలేసిపోయేవాళ్ళం కాదు, పారిపోయేవాళ్ళం కాదు. మన శక్తి మేరకు, మన యొక్క యుక్తి మేరకు మనకి వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం మనకి ఉంది. అందుకని విశాలమైన ప్రజానీకాన్ని, అనేక భేదాలు భిన్నాభిప్రాయాలు ఏమున్నా కానీ లౌకికవాదానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఈ దేశానికి మతోన్మాదం పనికిరాదు, మన రాజ్యాంగంలో ప్రతిపాదించిన లౌకికవాదం దాని ప్రాతిపదిక మీద సమాజాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి కోరుకుని ఏ శక్తి అయినా అటువంటి వాళ్ళ మనని ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. మనం అందరం కలిసి ఒక విశాలమైన వేదికలుగా ఏర్పడదాం. ఎక్కడ ఏ రకమైన సమస్య, లౌకికవాదానికి ప్రమాదం వచ్చినా, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చినా, మనం అందరం కలిసి ప్రజాకీమేకాన్ని సమీకరించి ఒత్తిడి చేద్దాం. ఆ రకంగా ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో రెండు మౌలిక విలువైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదం, ఫెడరలిజం వీటిని రక్షించుకోవడానికి మనం ముందుకి పోదామని చెప్పేసి సిపిఎం కేంద్ర కమిటీ అప్పీల్ చేసింది. ఏ పార్టీలో ఉన్నా మాకు అభ్యంతరం ఏం లేదు, ఏ పార్టీలో లేకపోయినా అభ్యంతరం లేదు, కానీ ఈ విషయాల మీద అదుపుగా ఉండి రక్షించుకుందామని చెప్పేసి కోరుకునే వాళ్ళు అందరం కలుద్దాం, కలిసి ఆ రకంగా మనం దేశాన్ని రక్షించుకుందామని చెప్పేసి. బీజేపీ ఉంటే దేశం ఐక్యంగా ఉండదు. మేము 378 రద్దు చేసాం, కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు వచ్చేసినాయి, ఇది అంతకుముందు పరిపాలన చేసేవాడు ఎవరు చేయలేదని చెప్పేసి మన దాకా గప్పలు కొట్టారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉగ్రవాదులు ఏ రకంగా చలదేగిపోయి 2-3 ఘటనలు సృష్టించారు, మన జవాన్లు ఎలా చచ్చిపోయారో మీరందరూ చూస్తున్నారు గత నెల రోజుల నుంచి. మణిపూర్లో పరిస్థితి ఏంటి? ఎన్నికలకు ముందు అక్కడ మతం పేరుతో తెగల మధ్య ఘర్షణలు ఎలా జరిగినాయి, ఇప్పటికీ ఆ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి, దాన్ని నియంత్రణ చేసిన పరిస్థితి లేదు. వాడు బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎటువంటి వాటిని సృష్టించారని చెప్తున్నాం. మా పరిపాలన వస్తే ఎంత సుభిక్షం, మణిపూర్ ప్రశాంతం ఉన్నారు, ఏం లేదు. ఆఖరికి ప్రజలంత అసహించుకుంటున్నారో అనేది గమనించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆ మిజోరాంలో బాగలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు మంచి వాళ్ళు మోడీ చెడ్డవడనుకున్నారు, ఇద్దరు దొంగలే, ఇద్దరు నాటకాలు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, నువ్వు కొడుతుంటరా నేను బతిమలాడుతుంటానని చెప్పుకుంటుంటారు, అట్లాడి వ్యవహారం వాళ్ళది. కానీ వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు మళ్ళీ పెట్టలేకపోయే పరిస్థితి బీజేపీ వచ్చింది. అందుకని దేశ సమైక్యతను కోరుకునేవాళ్ళని, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళని, ఇతర విదేశీ పెట్టుబడికి వాటికి లొంగిపోయి మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఇతర దేశాల పెట్టుబడులకి లాభాలు చేకూర్చే ఒక సంస్థగా మన దేశం కాకుండా ఉండాలని చెప్పేసి అన్నా మనం ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఏ సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కలిసి రమ్మని చెప్పేసి అడుగుతున్నాం. దాని అర్థం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తే మనం ఊరుకుంటామని కాదు, ఊరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకి అంత గట్టిగా మనం పోరాడతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే అంతే గట్టిగా పోరాడతాం. దాంట్లో ఏమి అనుమానం అక్కర్లేదు, ప్రభుత్వానికి అక్కర్లేదు, మనకు అక్కర్లేదు అని చెప్పేసి కూడా ఆ రకంగా పోరాడకపోతేనే బీజేపీకి బలం వస్తుంది. మనం పోరాడితేనే బీజేపీని బలహీన పరచగలుగుతాం. అందుకని ఆ రకంగా ప్రజా సమస్యల మీద పోరాటంలో ఏమాత్రం వెనకాడేది లేదు, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అని చెప్పేసి కూడా ఇది ఆ రకంగా వెనక పడకూడదు అని చెప్పేసి కేంద్ర కమిటీ యొక్క అభిప్రాయం. రాబోయే కాలంలో మీరు కూడా ఈ రాష్ట్రంలో మతోన్మాదం మీద విశాలమైన ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాన్ని అంతకు ప్రాధాన్యత ఇస్తారో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక చర్యల్ని మనం వ్యతిరేకించి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాల్సిన ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీరు గమనంలో పెట్టుకొని
మీ కర్తవ్యాలను రూపొందించుకోవాలని చెప్పేసి నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.